हाय फ्रेंड्स, నేను మీ విజయ్. థంబ్నైల్ లో చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ తన యొక్క కొత్త రూల్స్ ని తీసుకొచ్చిందండి. అది రేపటి నుంచి అమలుకి పోతున్నాయి. అందుకనే ఈరోజు మీకు ఈ రూల్స్ గురించి వివరించేద్దామని ఇటు వీడియో చేస్తున్నాను. చాలామంది తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయవచ్చు, తెలియని వాళ్ళు వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. టర్మ్స్ అండ్ సర్వీసెస్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఫేషియల్ రికగ్నిషన్ రెస్ట్రిక్షన్స్. అంటే ఇదేంటంటే, మీరు పెట్టే వీడియోస్లో కనుక సమ్ అదర్ పర్సన్స్, అంటే హీరో మూవీస్ హీరోస్ అవనివ్వండి, లేకపోతే వేరే వేరే సెలబ్రిటీస్ అవనండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీ వీడియోలో కనుక పెట్టినట్టయితే అది కంపల్సరీ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తుంది యూట్యూబ్ వచ్చేసి. అది వచ్చేసి ఫస్ట్ పాయింట్ అండి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి యూట్యూబర్స్ రైట్ టు మానిటైజ్. ఇదేంటంటే, ఇప్పటి వరకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన వాళ్ళ వీడియోస్లో మాత్రమే యాడ్స్ ప్లే అవుతున్నాయి కదా. అట్లా కాకుండా రేపటి నుంచి ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ కొత్త క్రియేటర్స్ ఉన్నారు కదా, కొత్త యూట్యూబర్స్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ వీడియోస్లో కూడా యాడ్స్ ప్లే అయ్యేటట్టు పెడుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే, కొత్త క్రియేటర్స్కి మానిటైజేషన్ అప్పుడే ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. ఈ రెండు అవుతే తప్ప మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వరు. అయితే వాళ్ళ వీడియోస్లో కూడా ఈ యాడ్స్ ప్లే చేసేటట్టు వీళ్ళు రైట్ తీసుకున్నారన్నమాట. ఈ రూల్ వల్ల ఏంటంటే, ఆల్రెడీ పాత క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్లో కొన్ని కొన్ని యాడ్స్ తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట, వాళ్ళకి కొంచెం పెద్ద దెబ్బ పడ్డట్టే ఇది దీనివల్ల. ఇక థర్డ్ వచ్చేసి రాయల్టీ పేమెంట్స్ అండ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్. ఇదేంటంటే, ఇప్పటి వరకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే అప్డేట్ అయితే చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తుందన్నమాట. యాక్షన్ అంటే ఏముండదు, వాళ్ళ వాళ్ళ యుఎస్ రూల్స్ని బట్టి ఆ ట్యాక్స్ని విత్ హోల్డ్ చేసుకుంటామని చెప్పి చెప్తుందన్నమాట. అందుకనే ఎవరైనా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయని వాళ్ళు ఉంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయవచ్చు. అదండి, ఇది మూడు పాయింట్లు కొత్తగా తీసుకొచ్చిందనమాట యూట్యూబ్. ఈ రూల్స్ వచ్చేసి రేపటి నుంచి అమలు పోతున్నాయి. అందుకనే ఈరోజు ఈ వీడియో పెట్టి మీకు క్లియర్గా వివరిద్దామని చెప్పి పెట్టానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.